హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అంటున్నారు, కాకపోతే దానికి రేషన్ కార్డు ప్రణాళికగా పెట్టారు. రేషన్ కార్డు గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవ్వలేదు, కాంగ్రెస్ వచ్చే ఒక 7 ఏళ్ళు అవుతుంది, వీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మనకి రేషన్ కార్డు ప్రణాళికగా పెట్టారు, ఓకేనా? అది కరెక్టా కాదా అన్నది వెళ్ళి మన పబ్లిక్ని అడిగి అయితే తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు రుణమాఫీ పొందితే ఆ రుణమాఫీ పొందిన 2 లక్షల అమౌంట్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటున్నారు. ఇది కరెక్టో కాదో మీరైతే మాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం అయితే వెళ్ళి పబ్లిక్ని కూడా కలుపుకొని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? విక్రమ్. విక్రమ్ గారు, ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు, అయితే రేషన్ కార్డు ప్రణాళిక పెట్టారు, కరెక్టేనా కాదా? నా ఉద్దేశంలో తప్పే అది. ఎందుకు సార్? రేషన్ కార్డులకి రుణమాఫీకి సంబంధం ఏముంది? వాళ్ళు రుణమాఫీ చేయాలి అనుకుంటే ఎట్లా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా విఆర్ఓల దగ్గర, విలేజెస్లో అంతా ఉంటుంది, ఎవరెవరు ఇచ్చారు అని. ఎందుకంటే విఆర్ఏ వాళ్ళే కదా చేస్తారు అంతా రుణమాఫీ, ఎవరెవరికి ఇవ్వాలి ఏమేమైనా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇట్లాంటి లింక్స్ అన్నీ పెట్టడం ఏంటి అని తప్పే కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ పోస్ట్పోనింగ్ ద ఇష్యూ. దాన్ని పోస్ట్పోన్ చేసి ఏదో విధంగా దాన్ని ఎగ్గొట్టాలి అని. ఇంకా మాట్లాడితే అసలు రుణమాఫీ అనేది చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో డబ్బులు, ఆ విత్తనాలు అవన్నీ కరెక్ట్గా ఇస్తే రైతులకు అదే ఎక్కువ. వీళ్ళు ఏదో రుణమాఫీ చేస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని ఊరికే టైంపాస్ చేస్తారు అంతే. రైతుల్ని మోసం చేయడం తప్ప ఇంకేం ఉండదు. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే మరి 2 లక్షలు వెనక్కి ఇవ్వాలంటారు. ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? రైతులు ఇచ్చి 2 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి అనుకోండి, ఆ 2 లక్షలు వెనక్కి ఇవ్వాలంటున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు ఏం చేస్తుంటారు? ఊర్లో ఉండేటోళ్ళు, వాళ్ళది అదే కదా డ్యూటీ. మరి వాళ్ళు అది చేయకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రజల మీద పడ్డం ఎందుకు? తప్పే కదా అది కూడా. వీళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయకుండా జనాల మీద పడడం అనేది తప్పే. నా ఉద్దేశంలో అది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ డెసిషన్ అని నేను అనుకుంటాను. యాజ్ ఎ ఫార్మర్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? టైంకి వాళ్ళకి విత్తనాలు కావాలి, ఆ యూరియాకి సంబంధించి ఎరువుల రేట్లు అవి తగ్గియాలి, ప్లస్ వాళ్ళకు వచ్చిన ప్రోడక్ట్కి వాళ్ళు సరైన రేటు గవర్నమెంట్ అయినా కొనాలి, లేకుంటే వాళ్ళకి మీడియేటర్స్ బాధ తప్పించి వాళ్ళైనా అమ్ముకునేటట్టు చేయాలి. ఇప్పుడు ఈ డీమార్ట్ ఉంది, వాడు అమ్మే ప్రోడక్ట్ వాడే డిసైడ్ చేస్తాడు ప్రైస్, అది రైతుకు ఎందుకు ఉండదు? అతనే కదా అన్ని రోజులు పండిస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు, మరి అతని రేటు అతన్నే ఫిక్స్ చేసుకునేటట్టు చేయమని చెప్పండి. అప్పుడు వీళ్ళు ఈ రుణమాఫీ ఇవ్వాలి, ఇది ఇంకా వీళ్ళతో అవసరం లేదు కదా గవర్నమెంట్ వాళ్ళతో బేసిక్గా. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? వెంకటేష్. మనకి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తామంటున్నారు, అదొకటి, లేకపోతే మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళకి తర్వాత ఎప్పుడు చేస్తా ఉన్నారు? ఎప్పుడు అంటే అప్పటి వరకు మా పరిస్థితి లేదు సార్. మాకు ఉంటుండే రెంట్ ఇంట్లో, మేము ఎక్కువలము. అక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు, బీఆర్ఓలు, ఈపోలు అందరూ చీడ బతుకుతారు. వాళ్ళకు కూడా రాసిన కాదు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ రాసిన కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు మాకు లేదు రాసిన కాదు. మీకు మాకు వైట్ కార్డు ఉండే సార్, అది 3 నెలలు రాసిన తీసుకోవాలని కట్ చేసిండ్రు. అప్పుడు స్లిప్ ఇవ్వలేదు మాకు. స్లిప్ ఇవ్వనందుకు ఇంకా మీ సేవలో పోయి అడిగితే, ఇప్పుడు నాగారంలో ఉంటాము, మీ సేవలో పోయి అడిగితే వాళ్ళు అంటూ స్లిప్ తీసుకురా ఆ నుంచి ఆఫీస్ తీసేసింది. మేము ఇప్పుడు రోజు పని చేసుకుంటే గడుస్తుంది, పోనీకే వీలు అవుతలేదు. ఏం చేయాలి? ఇంకా రేషన్ కార్డు ఇంకా ఎలక్షన్ ముందు అప్లికేషన్ పెడితే వస్తుంది అన్నారు. సర్లేదు, ఇంకా మీ సేవలు అప్లికేషన్ పెట్టాము, ఇగో వస్తుంది, అగో వస్తుంది, ఇగో వస్తుంది, ఇంత రేషన్ కార్డు ఏడికి పోదామన్నా రేషన్ కార్డు కావాలి, దేనికైనా దేనికైనా రేషన్ కార్డు అడుగుతుంది. మేమన్నా పని చేసుకుందామన్నా రేషన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్యాడ్ కార్డు ఉందా అని అడుగుతాం. ఏడికి వెళ్తాం సార్, మా కాడ అవి ఏమి లేదు, కిరాయి ఇంట్లో ఉంటాం, చేసుకుంటే గడుస్తా లేకపోతే లేదు నాకు, అది మా పరిస్థితి. రేషన్ కార్డు ఇస్తే చాలా సంతోషం. అట్లానే సార్ నేను కాంగ్రెస్కే ఓటేసినాను సార్, కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి సార్ వస్తే మాకేమైనా చేస్తారు, చేస్తే రేషన్ కార్డు తొందరగా వస్తా కదా అని ఆశతో వేసినాం. ఇంతవరకు ఓటేసిన ఇంతవరకు మాకు రేషన్ కార్డు లేదు, ఏం లేదు సార్, అది బాధ. మాకు తొందరగా రేషన్ కార్డు వస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే ఏమైనా రోజు చేసుకుంటే బతుకుంటాళ్ళం, లేకపోతే మాకు వెళ్ళదు. రేషన్ కార్డు ఉంటేదంటే ఏదో గవర్నమెంట్ తరపు వెళ్ళితే మాకు దొరికితే రేషన్ బతకడానికి సౌకర్యంగా ఉంటుంది మాకు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ గాదపాక. అనిల్ కుమార్ గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తా అంటున్నారు, కరెక్టేనా? రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రుణమాఫీ చేస్తారంటే, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు. అట్లాంటి కుటుంబాలు కనీసం కొత్తగా పెళ్ళయి, వాళ్ళకు భూములుండి, అంటే వాళ్ళ నాన్న వాళ్ళకి పనిచేయడము, వాళ్ళ పట్టాలు చేసుకోవడము, వాటి మీద రుణాలు తీసుకోవడము జరిగింది. మరి అట్లాంటి కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, అంటే నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో
వారికి అన్యాయం జరుగుతుంది, వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది ప్రామాణికం తీసుకోవడం అనేది దీన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకొని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరైనా రైతులు 2 లక్షల రుణమాఫీ తీసుకుంటే దాన్ని వెనక్కి వేయాలంటున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు సమాచారం అంటే దాదాపు ఎవరిస్తారు తప్పుడు సమాచారం? అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నటువంటి పెద్ద పెత్తందారులు ఎవరైతే, భూస్వాములు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న కొద్దిదైనా వాళ్ళు ఎందుకు ఫ్రాడ్ చేస్తారు? అంటే ఇది ఒక రకమైనటువంటి ఏమంటారు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలను కూడా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. అధికారులు ఇప్పుడు ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం, ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసులు నిర్లక్ష్యం కూడా అవుతుంది, అయ్యుండొచ్చు. ఓకేనా, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు సరిగా పట్టించుకోకపోతేనే అలా జరుగుతాయి, ఎంక్వైరీ చేయకపోతేనే. గవర్నమెంట్ అంటే ఎవరండి? ఎవరైతే పరిపాలన సీఎం గారు ఉంటారు, సీఎం గారి కింద సిఎస్ ఉంటారు, విభాగాలు ఉంటాయి, వారిని అలర్ట్ చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? ముఖ్యమంత్రి గారి మీదే ఉంది. ప్రభుత్వంలో అధికారులు తప్పు చేసినా ముఖ్యమంత్రి గారిదే తప్పు అంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే అధికారులు కూడా అలర్ట్ చేసి వారి యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అక్కడ జరిగిందే, ఇప్పుడు అధికారులు కూడా అదే విధంగా ఇదే అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాటి మీద ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు సమీక్షలు జరిపి వాళ్ళకు అలర్ట్నెస్ ఇస్తే ఇట్లాంటి తప్పులు జరగవని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్స్ అండి. చూశారు కదండి అందరూ ఏమంటున్నారు, రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు, రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు రైతు రుణమాఫీ అయితే చేయండి, ఇట్లా పేరుకి నామమాత్రానికి కొందరికి ఇచ్చి కొందరికి చేయొద్దు అని చెప్పేసి పబ్లిక్ అయితే చెప్పడం జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటో మాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. బై బై.